హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబిచారపల్లి బ్రాహ్మణ వంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో మా అమ్మగారు సగ్గుబియ్యం పాయసము, తర్వాత నిమ్మరసంతో ఊరగాయ మాదిరి, అది ఇన్స్టెంట్ అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. ఏ చట్నీ అవసరం లేదు. ఇడ్లీకి, దోశకు చాలా చాలా బాగుంటుందండి. నిమ్మకాయ మిరపొడి, సింపుల్ రెసిపీ అది. అందుకు ఈ వీడియో, రెండు వీడియోలు పెట్టాము దీంట్లో. మీకు తెలుసు కదండి, 10 మినిట్స్ వీడియో ఎందుకు చేస్తున్నాను నేను అని అంటే, మీతో లైవ్లో చాట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. వేరే ఇంకొక ఒక మహానుభావుడు అన్నాన్ని సంబోధించే సోది చెప్తున్నారు, మీరు చాలా లెంగ్త్గా చేస్తున్నారు అని అన్నారు. నేను అయితే నాకేం నేనేం పట్టించుకోవట్లేదు. 100,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకు సపోర్టుగా. సో అటువంటివన్నీ నేను పట్టించుకోనండి. ఒకవేళ ఎవరైనా రియాక్ట్ అవుతారేమో అని, మన సబ్స్క్రైబర్లు ఎవరు రియాక్ట్ అవ్వద్దని చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను లైవ్ చేయాలనే ఉద్దేశంతో, లైవ్లో చాట్ చేయాలనే ఉద్దేశంతోనే చేస్తున్నానండి. విశదంగా చూపించాలి, వివరంగా ప్రతి ఒక్కటి, పాయింట్ పిన్ టు పిన్ అనే ఉద్దేశంతో. చాలా చాలా ధన్యవాదాలండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మేము సగ్గుబియ్యం పాయసం చేస్తున్నామండి. ఇది ఎండల కాలము బాగా చలవ అండి, అందుకని ఇట్లా వారానికి ఒకసారి చేసుకొని తిన్నా బాగుంది. చూడండి ఎంత బాగున్నాయి. ఇప్పుడు ఇవి సన్నయండి. ఇవే బాగుంటాయి, సన్నవే. అంటే ఇవి కొంచెము ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని చేసేసుకోవచ్చు. అదైతే గనా ఒక 4 గంటలు 5 గంటలు నానేసుకోవాలి. హైబ్రిడ్ లావుగా ఉండే అంటే అవి కూడా తినేవాళ్ళు ఉన్నారులే, లేరని ఏం కాదు. ఇవి లేనప్పుడు అవే కదా, అందుకు నేను అరకప్పండి ఇవి నానేస్తున్నానండి. 10 నిమిషాలు నాన్న చాలు. సగ్గుబియ్యం పాయసం అండి. సాబుదానా, సగ్గుబియ్యం సాబుదానా అంటారు, సాబుదానా అంటారు. పాయసం చేస్తున్నానండి వేళ. దానికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యము నానబెట్టినాము. ఒక గంట అట్లా, అర్ధగంట నానబెట్టుకుంటే బిర్యానీ ఉడుకుతాయి కదా. దానికి కావాల్సిన పదార్థాలు చక్కెర, పాలు, నెయ్యి, ద్రాక్ష, ముందమాడు పప్పు, ఇలాచీలు. ఎండాకాలము ఇట్లా సగ్గుబియ్యం పాయసం నెయ్యండి, ఆరోగ్యానికి మంచిదండి. చేసుకొని తినండి మీరు కూడా. మా అమ్మకు ఎప్పుడన్నా ఇది ఇట్లా తినాలనిపిస్తే వెంటనే చేసేసుకోవడమే. ఇంకా పండగ మంచులు అవన్నీ ఏం అవసరంలా, కావాలా తినాలా అంతే, చేసుకొని తినడమే. ఎవరైనా అంతేనండి, ఆరోగ్యంగా ఉండడానికి మనకు ఏదైనా తినాలనిపిస్తుంది చేసుకొని తినడమే. ఇంకా వేరే ఆలోచన ఏం చేయొద్దండి. ఇది కావాలి ఈరోజు అంటే చేసుకొని తినడమే. హ్యాపీగా మనసు అనేది తృప్తిగా ఉంటుంది. సాబుదానా పెడుతున్నానండి, ఉడకబెడుతున్నాను పాయసానికి. ఉడకనాక తర్వాత అన్నీ వేస్తాం. పాలు వేస్తున్నాను, పాలల్లోనే ఉడికిస్తున్నాను. కొద్దిగా నీళ్లు వేసుకొని పాలల్లో ఉడికించుకుంటే టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి, ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎండాకాలం కానీ ఎక్కువైనాయి. చక్కెర వేస్తా. ఏముంది, సింపుల్ రెసిపీ. 2 కప్పులు చక్కెర. 2 కప్పులా? అంతేలే, సరిపోయేమైనా. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి చక్కెర బదులు, కాకపోతే చక్కెర వేస్తారు ఎక్కువగా. ఇంకా ఏం దోషం ఏం లేదు, కానీ తినేవాళ్ళు హ్యాపీగా తినచ్చు. పొంగిపోయింది అంట తెలుసా, కింద దాంట్లో పెట్టమని. మళ్ళా పాలు బాగా అయిపోయింది. చేస్తున్నా అయిపోయిందా, దీంట్లో అవి పప్పులు వేయించి వేస్తా. అంటిస్తున్నానండి, నెయ్యి వేసినాను కొంచెంగా. కొద్దిగా నెయ్యి వేసిందండి. నెయ్యి వేసాను, ముందమాడు పప్పులు, జీడిపప్పు,
ద్రాక్ష ద్రాక్ష ఇంకా ఏవైనా మనం పిస్తా అన్ని వేసుకోవచ్చు ఏదో మా అమ్మ ఈరోజు పాయసం తినాలని కోరికతో చేస్తాను ఎప్పుడన్నా అట్లా అడుగుతా ఏదైనా చేసుకొని తినాలని కోరిక ఎండనే చేసుకోవడం అంతే తినేయాలని ఈరోజు వద్దు ఎందుకు ఇవన్నీ ఏం లేదు కావాల్సింది కోరింది చేసుకొని తినాలని ఎందుకు ఇంత ఇన్నేళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నాం మనము ఇంత బతికి బతికినా కూడా తృప్తిగా చేసుకొని తినకపోతే ఎందుకండి ఇంకా జీవితము కావాల్సింది చేసుకొని తినాలి ఈ వయసులో ఓపికింది కాబట్టి ఇంకా చేస్తుంది అయిపోయిందా పాయసం రెడీ సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం పాయసం రెడీ అండి ఇందాక వేస్తాను మళ్ళీ తెచ్చి చూపిస్తాను అమ్మ తల్లి చెప్పతే మా తినపోతాను మొయ్యలేకపోతున్నా చెప్పు సాబుదాన పాయసం రెడీ అయిందండి సగ్గుబియ్యం పాయసం సగ్గుబియ్యం పాయసం రెడీ అయింది కొద్దిగా యాలకపొడి వేస్తే కదా దానిపైన వేస్తా వేస్తా తొందర ఎందుకు ఇలాచి పౌడర్ అండి కొద్దిగా లైట్ గా అట్లా కమ్మగా వాసన వస్తుంది మీకు కావాలంటే కొబ్బరి ముక్కలైన వేసుకోండి కొబ్బరి ముక్కలు నేతలే వేయించుకొని వేసుకున్నా బాగుంటది వేస్తే బాగుంటుందండి జీడిపప్పు వేసాము అందుకు వేయలేదు సాదా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలుపండి ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి నిమ్మరసం చేస్తున్నానండి ఈ రోజు ఊరగాయలాగా దానికి కావాల్సిన పదార్థాలు నిమ్మకాయలు ఆయిలు ఇంగువ ఆవాలు మిరప్పొడి ఉప్పు జీలకర్ర ఇంతే నిమ్మరసం తీసుకొని ఒక నిమిషం మా మా ఎండకు వాడుతున్నాయి ఎక్కడ పెట్టినా కూడా అంతే ఎందుకంటే ఇచ్చి సుమారు 5 రోజులు అయింది కదా పక్కింటారు ఉంది తప్పేముంది అదే పని తెచ్చిచ్చినారు అందుకు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టి తీగానే అట్లా అయినాయి ఎన్ని కాయలు వస్తాయి నాలుగా మిరప్పొడి ఒక టెన్ స్పూన్ అండి ఇది వేస్తున్నాను నిమ్మకాయలు ఎన్ని వేసినావు నిమ్మకాయలు 3 కాయలు వేసా 3 నిమ్మకాయలకు అది ఒకటిన్నర స్పూన్ మిరప్పొడి తగినంత ఉప్పు 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 తగినంతే తగినంత వేసుకుంటాను మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు తగ్గితే అవుతుంది ఇంకా తిరబాత్ వేసుకొస్తా ఇది ఇది కలుపు కలుపుతాను ఇడ్లీకి దోశలకు ఇడ్లీకి దోశకు సూపర్ గా భలే ఉంటుందండి ఇది ఇడ్లీలకు కదా బాగా తిరుమాత వేసుకొస్తాను సింపుల్ గా సింపుల్ గా చేసుకోవచ్చండి మా ఇది ఫ్లేమ్ తగ్గించి పెట్టుకోమా చాలా మంది పాపం కామెంట్ కూడా చెప్తున్నారు మీరు ఫ్లేమ్ ఎక్కువ పెడుతున్నారు జాగ్రత్తగా ఉండండి స్టవ్ దగ్గర అని నాకు కూడా భయమే మళ్ళా ఏం నీ తొందర కాగినాక తగ్గించేస్తా ఓకే తెరపకేస్తే ఎందుకు అవన్నీ కాలం ఇంకా కాగలేదు అందుకే ఆవాలు ఆవాలండి కొంచెం జీలకర్ర అండి వేగిపోతుంది కదా మాడిపోతుందని ఇప్పుడు వేస్తున్నాను తర్వాత వేస్తున్నానండి ఇంగువ ఆవాలు కరేపాకు జీలకర్ర జీలకర్ర వేసాను కొంచెం చాలా రుచిగా ఉంటుంది చెడిపోదు
ఎన్ని రోజులు ఉంటుంది? వారం రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది? ఇడ్లీకి దోశకు బాగుంటుందండి, సూపర్గా ఉంటుందండి. అప్పటికప్పుడు ఏ చట్నీ అవసరం లే, ఊరికే మిరప్పొడి ఇది కలుపుకొని చేసుకోవడమే. చపాతీకి నిమ్మరసం దోశ, నిమ్మరసం ఊరగాయ, నిమ్మరసంతో ఊరగాయ దోశకండి. తుంచి దాంట్లో గుంచి చూపించి ఎర్రగా టెబ్బలే ఉంటుంది, కలతాండి. వేడి కదా, పైదే చల్లగా ఉంది అత్తయ్య. అట్లా ఏముందిలే, అందుకంటే అయిపోయా సూపర్గా ఉంటుంది టేస్ట్. ఇలాగా తిని ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.